హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి చెప్తున్నాను మీకు. చాలామందికి హెయిర్ స్ట్రైట్గా ఉండాలని అనుకుంటారు, హెయిర్ స్ట్రైట్నర్ అది తీసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రొసీజర్ ఏంటి, ఎలా స్ట్రైట్ చేసుకోవాలి అవేం తెలియవు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా. నా హెయిర్ అంత కర్లీ కాదండి, లైట్గా కర్లీ ఉంది. అండ్ మీకు సిరి జుట్టు అంటారు కదా, నాది ఆ టైప్ అన్నమాట. సో నేను మీకు నా హెయిర్ చూపించుకుంటున్నాను ఫస్ట్. సో ఫస్ట్ మనకి స్ట్రైట్నర్, నేను ఇక్కడ ఫిలిప్స్ స్ట్రైట్నర్ వాడుతున్నాను. మీకు కనిపిస్తుందా ఇది? అండ్ నెక్స్ట్ టోనీ&Guy నుంచి ఈ హీట్ ప్రొటెక్షన్ మిస్ట్. అండ్ నెక్స్ట్ టూ క్లిప్స్ అండ్ వన్ కోమ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే హెయిర్ సెక్షన్స్ చేసుకోవాలి. సో నేను ఇలా సెక్షన్స్ చేసుకున్నానండి. ఫస్ట్ కోమ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వాడే ఈ స్ట్రైట్నర్కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, ఇది ఆన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చేసుకోవాలి. అండ్ స్ట్రైట్నింగ్ చేసే ముందు హెయిర్ అంతా ఫుల్ డ్రైగా ఉండాలి, అసలు ఎక్కడ వెట్గా ఉండకూడదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఇంచ్ మీ స్కాల్ప్కి ఒక ఇంచ్ వదిలేసుకుని మీరు చేసుకోవచ్చు.
స్ట్రైట్నింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నా హెయిర్ చూద్దాము. చూసారు కదా ఎలా చేసుకోవాలో స్ట్రైట్నింగ్. ఈ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు మాత్రం ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చాలా 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 ఇంపార్టెంట్ అండి, లేకపోతే మీ హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ప్రాసెస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.